వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర సత్తా చాటిన సంగతి తెలిసిందే వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్లో ఇరవై ఐదేళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డులకెక్కాడు మెగా టోర్నీలో పది మ్యాచ్ల్లో అరవై నాలుగు సగటుతో ఐదు వందల ఎనిమిది పరుగులు చేశాడు ఈ ప్రదర్శనతో ఐపీఎల్ వేలంలో అతడికి భారీ డిమాండ్ ఉంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు అయితే అన్ని ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి కనబరిచే అవకాశాలు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ కు వేరే ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది ఐపీఎల్ మినీ వేలానికి చెన్నై పర్స్లో లో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలున్నాయి ఆ జట్టులో ఆరు ఖాళీలుండగా విదేశీ ప్లేయర్లకు మూడు స్లాట్లున్నాయి అయితే ప్రస్తుతం వారి దగ్గర టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఋతురాజ్ గైక్వాడ్ క్యాన్వే అజింక్య రహానే షేక్ రషీద్ ఉన్నారు ఆల్రౌండర్లుగా జడేజా దూబే మొయినాలితో పాటు అజయ్ మండల్ నిశాంత్ సింధు ఉన్నారు ఇక స్పిన్నర్లుగా మిచెల్ శాంట్నర్ తీక్షణ ప్రశాంత్ ఫాస్ట్ బౌలర్లుగా దీపక్ చాహర్ ముఖేష్ పతిరణ తుషార్ సిమజిత్ రాజవర్ధన్ ఉన్నారు ఫినిషర్ గా ధోని జట్టులో ఉండనే ఉన్నాడు కానీ బెన్ స్టోక్స్ ను వదులుకోవడంతో సిఎస్కే పర్స్లోకి పెద్ద మొత్తంలో మనీ వచ్చాయి అయితే అంబటి రాయుడు జట్టుకు దూరం అవ్వడమే చెన్నైకు కష్టంగా మారింది గత సీజన్లో టాప్ ఆర్డర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో రచిన్ రవీంద్రను తీసుకుంటే టాప్ ఆర్డర్లో మార్పులు చేయాల్సి వస్తుందని రైడ్ స్థానంలో అనుభవం ఉన్న మిడిల్ ఆర్డర్ ప్లేయర్ను తీసుకోవాలని చెన్నై ప్లాన్ చేస్తోంది మరోవైపు స్పిన్ ఆల్రౌండర్ ను కాకుండా ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ను తీసుకోవాలని చెన్నై ప్రణాళిక రచిస్తోంది జడేజా మొయిన్ అలీ స్పిన్ ఆల్రౌండర్లుగా రాణిస్తూ ఉండడంతో రచిన్ జట్టులోకి వస్తే సమతూకం దెబ్బతింటుందని భావిస్తోంది అలాగే విదేశీ పేసర్ కోసం వెతుకుతోంది ఈ క్రమంలోనే చెన్నై వేలన్లు జోష్ హేజిల్వుడ్ గెరాల్ కోయేజీ డానియల్ శామ్స్ జేసన్ హోల్డర్ వంటి ప్లేయర్స్ పై కన్నేసింది